తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పరిపాలనా కార్యక్రమాన్ని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి పరిశీలించారు. జనగామ మున్సిపల్ పరిధిలో 4, 8, 30 వార్డు పరిధులలో జరుగుతున్న ప్రజా పరిపాలన దరఖాస్తుల స్వీకరణ కేంద్రాల వద్దకు వెళ్లి దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించారు. దరఖాస్తుదారుల నుండి వివరాలు అడిగి తెలుసుకుంటూ అధికారులకు పలు సూచనలు సలహాలు చేశారు పల్లా రాజేశ్వరరెడ్డి. ఈరోజు జనగామ పట్టణంలో 13వ వార్డులో ప్రజాపాలన కింద కొన్ని కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. దరిదాపుగా 500కు పైన కుటుంబాలు ఇక్కడ ఉండడం జరిగింది. వీటిలో ప్రతి కుటుంబం నుంచి కూడా 6 గ్యారంటీలు అని ప్రభుత్వం చెప్తున్నది కాబట్టి ఆ ప్రభుత్వం చెప్పిన దాంట్లో మాకు వస్తాయని ఆశతో అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకుంటున్నారు. ఆ అప్లికేషన్ పెట్టుకోవడంలో తప్పులు దొరకకుండా రేషన్ కార్డు లేనట్లయితే రేషన్ కార్డు కూడా అప్లికేషన్ తీసుకునేటట్టు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా కొద్దిగా ఓపిక్గా కరెక్ట్గా వాటన్నిటిని ఫిలప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికి పార్టీలకు అతీతంగా అందరూ చదువుకున్న వాళ్ళు కానీ ఈ వార్డులో ఉన్న పెద్దలు కానీ రాజకీయ కార్యకర్తలు కానీ వాళ్ళందరికీ సహాయం చేస్తే ప్రభుత్వం నుండి ఏ పథకం వచ్చినా కూడా అది అందరికి కూడా చెందుతుంది. గతంలో 10 సంవత్సరాల పాలనలో కూడా ఆనాడు గొర్రెలు ఇచ్చినా పెన్షన్లు ఇచ్చినా మిగతా ఏ పథకాలు ఇచ్చినా కూడా అందరికి చెందాలని చెప్పేసి గత ప్రభుత్వం చూసింది. ఈ ప్రభుత్వంలో కూడా అట్లానే ఉంటుందని చెప్పేసి మేము ఆశపడుతున్నాం. ఆ విధంగా ఉండాలనే మేము పార్టీలకు అతీతంగా అందరికి కూడా మేము సహకరిస్తూ వాళ్ళందరినీ అప్లికేషన్ ఫిలప్ చేయడంలో కూడా మేమే శ్రద్ధ తీసుకొని చేపిస్తున్నాం. అదేవిధంగా రేషన్ కార్డు లేకపోతే కూడా వాళ్ళందరినీ కూడా అప్లై చేసుకోమని చెప్పి చెప్తున్నాం. కొన్ని చోట్ల ఇంతకుముందే వాళ్ళ పేర్లు ఉన్నాయి, పేర్లు యాడ్ చేయడం కానీ డిలీట్ చేయడం కానీ జరుగుతుంది. అందులో కొత్తగా మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పథకాలు ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చిన పార్టీ ఖచ్చితంగా చేస్తుందనే ఆశాభావంతో ఉన్నాం. ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు, వాటి మీద నమ్మకంతోనే వాళ్ళందరూ కూడా ఇవాళ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. కాబట్టి అత్యంత ఈ ప్రక్రియ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళకు కావాల్సిన పథకాలు వాళ్ళకి అమలవుతాయనే ఆశతో ఉన్నారు. కాబట్టి కావాలని కోరుకుంటున్నాం. అందులోనే ఈ అప్లికేషన్ కూడా పర్ఫెక్ట్గా చేసే దాంట్లో అందరినీ కూడా మేము అందరం పార్టిసిపేట్ చేస్తున్నాం.